నమస్తే వెల్కమ్ తెలుగు విశాఖ సాయి ప్రియ ఎపిసోడ్ కు ఎండ్ కార్డు పడినట్లయింది సాయి ప్రియను ప్రియుడితో పంపించేశారు ఆమె భర్త శ్రీనివాస్ పోలీస్ స్టేషన్ కు రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు సాయి ప్రియ మేజర్ కావడంతో ఆమె ఇష్టం మేరకు ప్రియుడితో వెళ్లిపోయింది సమాజానికి క్షమాపణలు అంటూ ఆమె వేడుకుంటుంది శ్రీనివాస్ తో పెళ్లి ఇష్టం లేదని చెప్పారని చిన్నప్పటి నుంచి రవిని ఇష్టపడ్డానన్నారు శ్రీనివాస్ పెళ్లి రోజు గిఫ్ట్ గా ఇచ్చిన బంగారు గాజులు ఆయనకే ఇచ్చేస్తానన్నారు తమను బ్రతకనివ్వాలని తాను చదువుకున్నానని ఉద్యోగం చేసి పోషిస్తానని ప్రియుడు రవి అంటున్నాడు తమ వలన ఇబ్బంది పడిన వారందరికీ క్షమాపణలు చెబుతున్నామని ప్రత్యేకంగా క్షమాపణ కోరుతున్నామంటున్నారు విశాఖ ఎన్ఏడి సమీపంలోని సంజీవయ నగర్ కు చెందిన ఇరవై రెండేళ్ల సాయి ప్రియకు రెండేళ్ల క్రితం శ్రీకాకుళం జిల్లాకు చెందిన శ్రీనివాస్ తో వివాహం జరిగింది శ్రీనివాస్ హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నాడు ఈ నెల ఇరవై ఐదున పెళ్లి రోజు కావడంతో భార్య భర్తలు సాయంత్రం ఆర్కే బీచ్ కు వెళ్లారు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల సమయంలో తిరిగి వెళ్లిపోదామని అనుకుంటుండగా శ్రీనివాసరావుకు ఫోన్ రావడంతో పక్కకు వెళ్లి మాట్లాడి తిరిగి వచ్చేలోగా భార్య కనిపించలేదు దీనిపై సాయి ప్రియ తండ్రి పోలీసులకు ఫిర్యాదు రెండు రోజుల పాటు నావీ హెలికాప్టర్ స్పీడ్ బోట్లతో సాయి ప్రియ ఆచూకి కోసం గాలించారు అంతా అనుమానం వ్యక్తం చేసినట్లుగానే ఆమె బీచ్ లో గలంతవలేదు సాయి ప్రియ సురక్షితంగానే ఉన్నట్లు బుధవారం ఆమె బంధువులు గుర్తించారు మొదట ఆమె నెల్లూరులో ఉందని ఆమె ఆఖరి ఫోన్ కాల్ ఆధారంగా ఆమె కావల్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారని వార్తలు వచ్చాయి అయితే చివరికి ఆమె కర్ణాటకలోని బెంగళూరులో ఉన్నట్లు నిర్ధారణ అయింది బుధవారం రాత్రి సాయి ప్రియ స్వయంగా తన తండ్రికి వాట్సాప్ లో వాయిస్ మెసేజ్ పంపించింది రవితో తాను బెంగళూరులో క్షేమంగానే ఉన్నానని తన కోసం వెతకొద్దని సాయి వాయిస్ మెసేజ్ తాళిబొట్టితో ఉన్న ఫోటోను తల్లిదండ్రులకు వాట్సాప్ లో షేర్ చేసింది రవితో ఇష్టపూర్వకంగానే వెళ్లానని తన కోసం వెతికితే చనిపోతానని హెచ్చరించింది తర్వాత పోలీసులు ఆమెను విశాఖ తీసుకొచ్చారు కౌన్సిలింగ్ ఇవ్వాలని భావించారు కానీ భర్త రాకపోవడంతో ఆమెను ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ైబ్ చేయండి సబ్స్క్రైబ్ డూ సబ్స్క్రైబ్ టు టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు